అనంతపురం జిల్లా కంబదూరు ప్రాచీన అక్కమ్మ ఆలయ భూ సమస్యపై రోజురోజుకు ఉచ్చు బిగుసుకుంటుంది. గతంలో పలువురు అధికారులు, స్థానిక నాయకులు ఈ ఆలయాన్ని పరిశీలించడంతో స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా పురావస్తు శాఖ ఏడీ రజిత కొద్ది రోజుల క్రితం మండల తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టిని, ఆర్డీఓ నిశాంత్ రెడ్డిని కలిసి ఆలయ భూ సమస్యను వివరించడంతో పాటు ఆలయ సర్వే నంబర్ కనబర్చిన ప్రభుత్వ జీవోతో పాటు పలు రికార్డులను ఆర్డీఓకు సమర్పించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రాచీన కట్టడాలు, పురావస్తు ఆనవాళ్లు కలిగిన దేవస్థాన భూములను గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు రైతులకు కట్టబెట్టడం పట్ల ప్రజల్లో పలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మొత్తం మీదుగా రెవెన్యూ శాఖ అధికారులు, పురావస్తు శాఖ అధికారులు కంబదూరు పురాతన అక్కమ్మ దేవస్థానం భూ సమస్యపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే అంశంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మా దగ్గర సరే అండి.